ఈ మందు ఒక్కసారి కొడితే చాలు, పంట చేతికొచ్చేంత వరకు ఎలాంటి పురుగు రాదు, ఎలాంటి తెగులు రాదు. కలకలం రేగింది. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో జగన్ కు బొకే ఇచ్చే ఫ్లెక్సీలు ఏర్పాటు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెలిసిన ఫ్లెక్సీలు, పట్టణంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తెల్లవారుజామున ఫ్లెక్సీలు ఏర్పాటు. ఫ్లెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు, ఫ్లెక్సీ తొలగింపు చర్యలు చేపట్టిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహాయంతో ఫ్లెక్సీల తొలగింపు. జగ్గయ్యపేట సెంటర్లో ఒకవైపున పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నిర్బంధించి నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. కార్యకర్తల్ని రోడ్డు మీదకి రాకుండా నిరోధిస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరొక వైపున వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకోవటానికి అనుమతిస్తూ ఉన్నారు. ఒక ఫ్లెక్సీ జగ్గయ్యపేట మున్సిపల్ గోడకి ఆనుకొని రోజున ఫ్లెక్సీ పెట్టడం అనేది జరిగింది. మేము దాన్ని ఇప్పటికే పోలీస్కి చెప్పాం, మున్సిపల్ ఆఫీసర్లకి చెప్పాం, దాన్ని తక్షణమే తొలగించమని కోరుతా ఉన్నాం. లేకపోయినట్లయితే మేము ఎన్ని కేసులు పెట్టినా సరే బయటకు వచ్చి దాన్ని నిరోధించే దాన్ని తొలగించేటటువంటి ఏర్పాటు చేస్తామని ఇప్పటికే తెలియజేయటం జరిగింది. మున్సిపల్ అధికారులు దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ ఆ రకంగా తీసుకోకపోయినట్లయితే మా కార్యకర్తలే దాన్ని తొలగించేటటువంటి ఏర్పాటు ఉంటుంది, చేస్తాం. అలాగనే లేకపోయే అంతేకాకుండా దాని మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవటానికి మేము ఇప్పటికే లీగల్ టీంని కూడా కన్సల్ట్ చేస్తూ ఉన్నాం. దాన్ని తక్షణమే తొలగించమని అధికారులని మేము తెలియజేస్తూ ఉన్నాం.